48వ డివిజన్ లో మరి కన్వీనర్ గా సోదరుడు శ్రీరాములు గారు అధ్యక్షులుగా తిరుమల నాయుడు గారు విజయ గారు తొలిసా చామల లలిత లత కిన్నెర కార్తీక్ అందరూ కూడా వాళ్ళ టీం అంతా కూడా ప్రతి రోజు డోర్ టు డోర్ వెళ్లి ఈ అధికార పార్టీ అరాచకాలని గతంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన సంచయం పథకాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ క్యాంపెయిన్ లో ముఖ్యంగా ఈ రోజు కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకునింది అధిష్టానం ఈ రోజు డోర్ టు డోర్ వెళ్లి ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నాం ఆ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మరి ఇదే దాని భాగంగా దొంగ స్లిప్లు ఇస్తున్నారు ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది దీని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఆ స్లిప్లు కూడా నిజమైన తెలుగుదేశం కార్యకర్తలకు స్లిప్లు ఇవ్వలేదు ఓటర్లకు ఎవరైతే వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ ఉంటే వాళ్ళకు రెండు స్లిప్లు ఇస్తున్నారు అయ్యగడ కొంత 49 దగ్గర కొన్ని పట్టుబడినాయి ఏ 48 దగ్గర నిన్న పైన కూడా రెండు పట్టుబడినాయి మేము ఒకటే తెలియజేస్తున్నాం గ్రామ వాలంటీర్ వ్యవస్థని జిల్లా కలెక్టర్ గారు ఇన్వాల్వ్ చేయకూడదు తిరుపతి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మేము విన్నపిస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మీరు దీని మీదగానే చట్టరీతంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థని కట్టుదిట్టం చేయకపోతే మీరు రేపు రాబోయే రోజు ప్రైవేట్ కేసులు కూడా మీ మీద వేయబడుతుందని కూడా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మాకు పిలిపించారు దాని భాగంగా ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగంగా జరగాల్సిన ఎన్నికల్ని ఎన్నికలకు సదాయుగా జరగాలి మీరు భయపెట్టు పెన్షన్లు పీకేస్తానను ఓటర్ కార్డులు పీకేస్తానను అమ్మఒడి పీకేస్తానను జగనన్న చేయూత పీకేస్తానను ఈ విధంగా భయపెట్టి ఓటర్ని ఆందోళన చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు ఓటర్ని స్వచ్ఛంగా వాళ్ళ పేర్చిగా వదిలిపెడదాం ఎవరికి ఓటేయాలనేది ప్రజలు ఓటేస్తారు దాన్ని మనం సహకరిస్తాం సోకతిద్దాం గాని మీరు దౌర్జన్యాలకు మీరు అరాచకాలకు ఓటర్లకు ముందుకు రావాలంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఎదుర్కోవడానికి దాని భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్తూ ప్రతి కడప కడపకు దాదాపు ఇప్పటికీ 2వ తారీఖు నుంచి మా వాళ్ళు డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు క్యాంపెయిన్ చేస్తున్నారు అనేక సమస్యలను తీసుకోబోతున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమంగా తెలియజేస్తూ దాని భాగంగా మేము ఒకటి తెలియజేయాలనుకున్నాం నిన్నటి రోజు రెండు రోజుల నుంచి పేళ్ల నాని మంత్రివర్యులు ఆయన రకరకాలుగా తిరుపతిలో వచ్చి డబ్బు కొట్టుకుంటున్నాడు ఆయన గొప్పగా ఆయన గురించి ఆయనే చెప్పుకుంటున్నాడు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పేళ్ల నానే జర్నలిస్టులకు కూడా సంబంధించిన శాఖ మంత్రివర్యులు ఆయన ఎన్నికల ముందుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 29,000 నుంచి 35,000 వరకు జర్నలిస్టులు ఈ రాష్ట్రంలో రాత్రి అనకుండా పగులు అనకుండా ఎండ అనకుండా గాలి అనకుండా మరి రకరకాలుగా మరి ఈరోజు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఏ వ్యవస్థ పనిచేయలేదు చచ్చిన వాడి దగ్గర పోవాలా బతికిన వాడి దగ్గర పోవాలా వాళ్ళు ఏమైనా కొడుతున్నాయంటే పోవాలా వీళ్ళు ముఖ్యమంత్రులు కావాలన్నా సర్పంచ్లు కావాలన్నా ఎంపీడీసీలు కావాలన్నా జెడ్పీటీసీలు కావాలన్నా వాళ్ళు రాసిన రాతలు వాళ్ళు చూపించిన కెమెరాలతో ఈరోజు మనం అంతా కూడా రాజకీయ బిచ్చి అని ముఖ్యంగా జర్నలిస్టులే ఈ లేఖల్లో పెట్టేది అటుమిటి వ్యవస్థని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే వాళ్ళ జీవితాలతో చెలగాడుతున్నది వాళ్ళ బిడ్డల పాపల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొస్తున్నది ఎందుకంటే గతంలో చెప్పారు జర్నలిస్టులను ఆదుకుంటాం మీకు ఐడెంటిటీ కార్డులు జర్నలిస్టులకి ప్రతి ఇలేకరకు మీకు ఐడెంటిటీ కార్డు ఇచ్చి బస్సులో ఫ్రీగా పోవడానికి గాని ఆఫీసులలో పేచ్చిగా తిరగడానికి గాని ప్రైవేట్ కళాశాలలు గాని మరి పోలీస్ స్టేషన్లు గాని మరి రకరకాలుగా ఎక్కడికి వెళ్లాలన్నా మీకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఆ ఐడెంటిటీ కార్డు ద్వారా కూడా మీరు ఎక్కడికైనా వెళ్లొచ్చు పేచ్చిగా ఉండొచ్చని
వాళ్ళకి హామీ ఇచ్చారు. ఈ రోజు అది గాలి కొదిలిపెట్టి ఈ రోజు ఇలేకర్ల్ని జర్నలిస్టుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ కుటుంబాలని రోడ్డు మీద పట్టుకొట్టిన ఘనత పేళ్ళ నాన్నగారి. గొప్పగా చెప్తున్నాడు జర్నలిస్టులకు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు కూడా మీ ఆత్మసాక్షి చెప్పండి. ఈ పేళ్ళ నాని మీకు ఇస్తానని హామీల్ని, మీకు అన్ని సదుపాయాలని, మరి ఐడెంటిటీ కార్డుని ఇస్తానని మోసం చేసినాడా లేదని కొంతమంది జర్నలిస్టులు కూడా వాళ్ళ గుండెల మీద చేయలేసుకొని మరి భావించాలి. మేము అందుకే ఈరోజు మేము జర్నలిస్టులు పచ్చాన మేము ఈరోజు అధికార పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు మీరు మోసం చేశారు? మరి ఎందుకు వాళ్ళకి ఇస్తానని మరి ఇండ్లు గాని, ఇళ్ల పట్టాలు గాని, ఐడెంటిటీ కార్డులు గాని ఎందుకు ఇవ్వలేదు? ఏమన్నా ఈరోజు గ్రామ వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని 4 లక్షల మంది ఈరోజు మీ కార్యకర్తల్ని 90% విజయసాయిరెడ్డి మా కార్యకర్తలకు ఇస్తానని చెప్తున్నది. వీళ్ళుండేది 29,000 నుంచి 30,000 కదా. వాళ్ళు ఇప్పుడు సేవకులుగా పనిచేసి మిగిలిపోతున్నారే. మరి ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మంచి జరిగినా అక్కడికి పరిగెత్తారే. మరి ఈ లాక్డౌన్ లో అయితే ఎంతో మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయినారు, ఎంతో మంది హాస్పిటల్లో పడినారు. మరి వాళ్ళు ఎవరు గారు ఆదుకోలేదు, ఎందుకంటే వాళ్ళ బాధ నాకు తెలుసు. నేను చిన్న సాయి నుంచి ఒక కుల సంఘంలో నుంచి నేను పైకి వచ్చిన వాడిని. నేను ఈరోజు జర్నలిస్టులే నాకు ఈరోజు ఈ సాయికి రాష్ట చైర్మన్ గా, రాష్ట్ర కార్యదర్శిగా నేను ఈరోజు ఉన్నానంటే జర్నలిస్టులు సొరవుతేనే, వాళ్ళు చూపించిన కెమెరాలతోనే, వాళ్ళు రాసిన రాతలతోనే నా ఫోటోలు కూడా ఎదిగినామంటే దాన్ని ఎప్పటికీ మర్చిపోం. మరి మీరు మంత్రులుగా ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు మీకు మానవత్వం లేదు? జర్నలిస్టులు అంటే అంత అసి ఎందుకు? ఏంటికి మీరు కొన్ని ఛానల్ని మీరు భద్రపజాయి వాళ్ళని నిలుపుదల చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు? ఎందుకు మీరు ఇప్పుడు జర్నలిస్టులే లేకపోతే మీ నాయకుడు పాదయాత్ర చేస్తే హైలైట్ అయ్యాడైనా, మీ నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడైనా? అందుకనే దయచేసి ఒకటే కోరుతున్నాం, గతంలో తెలుగుదేశం పార్టీ రకరకాలుగా మరి జర్నలిస్టులకు ఎన్నో ఇళ్ల పట్టాలు ఇచ్చి, కొంతమందికి ఇండ్లు ఇచ్చి, వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ అన్నాడు ఆదుకొని, మరి జర్నలిస్టులకు ప్రత్యేకంగా మీటింగ్లు కానీ సెక్రటరియట్లు కానీ ఏర్పాటు చేసి సమస్యలు జరిపి వాళ్ళ బాధలు తెలుసుకునేది నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డికి ఆ శత్రుశుద్ధి ఎందుకు లేదు? ఈ పేర్ల నానికి ఈ సమాజ శాఖ చట్ట శాఖ మంత్రి ఆయన, మరి ఎక్కడున్నాయి ఆ శాఖలో? ఆ మంత్రి ఎక్కడున్నాడు? నిన్న వచ్చి తిరుపతిలో మరి ఆయన పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు ఈ ప్రభుత్వం గురించి. ఈ రెండేళ్లలో చేసింది ఏమి లేమి చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజల్ని, జర్నలిస్టుల్ని, మరి ఉద్యోగస్తుల్ని, కార్మికుల్ని, కర్చికల్ని, మహిళల్ని అందరు కూడా రైతాంగాన్ని కూడా నీరు గార్చి వాళ్ళని జైలు పంపించడం గాని, వాళ్ళ మీద దాడులు జరపడం గాని, వాళ్ళపైన రకరకాలుగా ఆరోపణలు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా తీవ్ర ఆందోళన తీసుకుపోతున్నది, రోడ్డు మీదకి తీసుకొస్తున్నది. రైతులుగా గొప్పగా చెప్పుకుంటే రైతులను తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు, మరి జర్నలిస్టులు చూస్తే ఈరోజు మోసం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈరోజు తీవ్రంగా పేళ్లినారంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే జర్నలిస్టులకు ఇచ్చిన హామీల్ని, ఐడెంటిటీ కార్డుల్ని వెంటనే వాళ్ళకి జారీ చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలి, ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇండ్లు గట్టి ఇవ్వాలి, జర్నలిస్టులను అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా తెలుగుదేశం పచ్చాన మేము డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తూ ఈ 49 వార్డు నుంచి ఈరోజు ప్రతి ఇంట్లో మళ్ళా అవ్వ, తాత, అక్కని అందరిని కోరుకుంటున్నాం. దాని భాగంగా తప్పకుండా సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి పనబాకు లక్ష్మి గారిని పార్లమెంటుకు పంపించాలని కూడా ఓటర్ మహాశైలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి దయచేసి మరి ఒక సూరి పనబాకు లక్ష్మి ఆడపడుచులకు ఒకటే కోరుతున్నాం, ఆమె ఒక ఆడపడుచుగా ఈరోజు మీ ముందుకు వచ్చింది, మీరు ఆదరించండి, ఆమె ఒక ఓటేయండి. రేపు సీనియారిటీ లీడరు మహిళల పట్ల రేపు పార్లమెంట్ లో గెలవిప్పి మాట్లాడతారని కూడా మీకు అందరికి తెలియజేస్తూ మరి ప్రతి ఇంటికి ప్రతి డోర్ టు డోర్ వెళ్తున్నాం, ప్రతి కడపకెళ్లి ఓటు అడుగుతున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. అందుకని దయచేసి మరి ఒక సూరి ఓటర్ మహాశీరులకు అందరికీ మీ అమూలమైన ఓటు ఏసి సైకిల్ గుర్తు మీద ఏసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.